వెల్కమ్ టు టిఆర్9 టీవీ, నేను గౌతమి. చంద్రగిరి నియోజకవర్గంలో ముస్లిం మత పెద్దలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం భారతంమిట్టలో మండలంలోని ముస్లిం మత పెద్దలు నాయకుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పుల్వర్తి నాని విచ్చేశారు. ఈ సందర్భంగా పుల్వర్తి నాని మాట్లాడుతూ ముస్లింలకు తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి జరిగిందని చెప్పారు. భారీ ఎత్తున చిత్తూరు రోడ్డు కూడలినందు ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అక్కడి నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సమావేశానికి హాజరయ్యారు. కొన్ని విషయాల మీద మాట్లాడడం జరిగింది. ఈ రోజు మనం ఇక్కడ మీరు ముస్లిం సోదరి సోదరి మండలి వచ్చిన నాకు చూపించినటువంటి సేవతో ఈ పాకాల మండలంలో ఎప్పుడు కూడా మర్చిపోలేదని కూడా మీ అందరూ ఈ సభలో కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే గతంలో రామూర్తి అంత వచ్చినప్పుడు మేము తిరిగేవాళ్ళం. ఇక్కడ తిరిగినప్పుడు అప్పుడు రామూర్తి అనితే ఆ విధంగా మీరు వచ్చారు. ఆ విధంగా ఈ రోజు కూడా మీరు నా ఇంటి వచ్చిన దానికి ఎప్పుడు కూడా మీ ముస్లిం సోదరులకు అందరికీ జీవితకాలం మీ ముందు మీతో పాటు నేను ఎప్పుడు కూడా ప్రయాణం చేస్తానని కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం వెళ్ళిపోయినప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాం, ఏ విధంగా ముందుకు వచ్చామని కూడా మన ఎంపీపీ గారు గాని దశరథ నాయుడు గాని మన పెద్దలు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఒకటమ్మా మనం గుర్తించుకోవాలి, ఈ రోజు ఆ రోజు 200 రూపాయలు ఉన్న పెన్షన్ ని ఎలక్షన్ అయిన వెంటనే మీకు 1000 రూపాయలు చేశామన్నారు. ఆ విధంగా 1000 రూపాయలు చేశారు. అదేవిధంగా ఒక రోజు లేటైనా మన డోక్రా మహిళకి 4 విడతలుగా ఇచ్చి మన రుణమాఫీ కూడా డోక్రా రుణమాఫీ చేశారు. మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఇంత ముందుంటే 4 కేజీలు ఇచ్చేవాళ్ళు, అది కూడా 5 కేజీలు ఇవ్వడం జరిగింది. అది కూడా మీకు తెలుసు. ఈ నాయకులు ఎలక్షన్ అయినా చేస్తామన్నారు, గవర్నమెంట్ లేదన్నారు. అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే 2004 నుంచి 2014 వరకు ఈ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు గాని పెద్ద పెద్ద ముఖ్యమంత్రి కుమారులు గాని ఆ రోజు మన ముస్లిం సోదరులకు ఏ విధంగా సహాయం చేశారు మీరు ఆలోచించాలి. ఆ రోజు మన బడ్జెట్ 100 కోట్ల ఉంది. ఈ రోజు బడ్జెట్ మనకి 16,000 కోట్లు ఓట్లో ఉన్నాం, అంటే అప్పులో ఉన్నాం రాష్ట్రంలో. ఆ రోజు మన ఇమాములకు కానీ మాంసాలకు కానీ దప్పించారని కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నోటు బడ్జెట్ ఉన్నా కానీ ముస్లిం సోదరులకి మసీదులకి ఇస్తే వారి యొక్క బీదవారికి కానీ మత గురువులకి ఇస్తే బాగుంటుందని ఉద్దేశంతో నోటు బడ్జెట్ ఉన్నా కూడా మీకు దప్పివ్వటం జరుగుతా ఉంది. అదేవిధంగా మన ముస్లిం సోదరి ఇంట్లో ఎవరైనా పెళ్లి అయితే 50,000 రూపాయలు కూడా ఇస్తా ఉండేది మన చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎందుకు లేదని కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. ఈ రోజు ప్రతి ఒక్కరు చెప్తారు ఎలక్షన్ మేము అందిస్తాం ఇస్తామని, ఆ రోజు ఎందుకు లేదు ఈ రోజు ఎందుకు ఇస్తున్నారు? మీరు ఒకసారి ఈ ఉండే సోదరి సోదరులు అందరూ ఆలోచించి మన ఇంట్లో పక్కన ఉండే వాళ్ళకి కూడా విషయం తెలియజేయాలి. ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు షాదీ మహల్ గంత కట్టించింది చంద్రబాబు నాయుడు గారు. ఆ షాదీ మహల్ కట్టించిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ఈ రోజు ఉన్నటువంటి వైఎస్ పార్టీ నాయకులు కానీ ఏదైనా షాదీ మహల్ రిపేరింగ్ డబ్బించారా? కొత్తగా షాదీ మహల్ శాంక్షన్ చేశారని కూడా మీరు ఆలోచించుకోవాలి. ఈ రోజు మళ్ళా షాదీ మహల్ చంద్రగిరి నియోజకవర్గంలో నాకు ఇచ్చిన మొట్టమొదటిసారిగా చిన్న కొట్టిగల మండలంలో 30 లక్షల రూపాయలతో షాదీ మహల్ శాంక్షన్ చేసి కట్టడం జరుగుతా ఉంది. అదేవిధంగా దామల్ చెరువులో షాదీ మహల్ కాంపౌండ్ మన ఎంపీ గారి నిధులతో పాటు ఎన్ఆర్జీఎస్ నిధులు పెట్టి కాంపౌండ్ కడుతున్నాం. అదేవిధంగా మన షాదీ మహల్ పైన కూడా. మీ ఇంటిలోని నదీ జలాల్లాంటి అనుభూతి అల్కరా వాటర్ సాఫ్ట్నర్. అపార్ట్మెంట్స్, ఇండస్ట్రీస్, స్విమ్మింగ్ పూల్స్, అగ్రికల్చర్ మొదలగు నీటి అవసరాలకు హాట్ వాటర్ ను సాఫ్ట్ వాటర్ గా మార్చుకోండి. కరెంట్ ఖర్చు లేదు, నీటి వృధా లేదు, నిర్వహణ ఖర్చు లేదు, ఉప్పు కెమికల్స్ అవసరమే లేదు. హాట్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ చేసి పైపుల్లో స్కేల్ ఏర్పడకుండా చేస్తూ నీరు ధారాళంగా వెళ్లేలా చేస్తుంది అల్కరా సాఫ్ట్నర్.